డాక్టర్ గారు నిఖిత గారి ఇలా అడుగుతున్నారు. మా బాబు వయసు 5 నెలలు, బాబుకి నాపాలే పడుతున్నాను. బాబు పుట్టినప్పుడు 3 కిలోల బరువు ఉన్నాడు. అప్పటి నుంచి కూడా బాబు బరువు పెరగడం లేదు. నా పాలు కాకుండా బాబుకు వేరే ఆహారం ఏదైనా పెట్టాలా? మా బాబు బరువు పెరగాలంటే ఏం చేయాలి? సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు. నిఖిత గారు, 5వ నెల వచ్చిన తర్వాత పుట్టిన బరువు ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఇలా ఏమాత్రం బరువు పెరగకుండా బాబు కనుక పెరుగుతూ ఉన్నాడు అనేది అసహజం. చాలా వరకు 5వ నెల వచ్చేసరికి మనకు అర్థమైపోతుంది బాబు నార్మల్ ఉన్నాడా లేదా అనేది. తర్వాత 3 సార్లు టీకాలు కూడా వెళ్తూ ఉంటారు. ఈ టైంలో కూడా డాక్టర్లు మనకు సలహా ఇస్తూ ఉంటారు, బాబు ఎదగడం లేదు అని చెప్పి ఇతరత్ర పరీక్షలు చేస్తూ ఉంటారు. తర్వాత మనల్ని గుర్తుపడతారు. ఈ 5వ నెల వచ్చేసరికి కొంచెం బోర్లా పడుతూ ఉంటారు, మెడలు నిలబడతాయి. ఇవన్నీ కనుక అచీవ్ చేసిండి, అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకే బరువు ఉండడం అనేది చాలా అరుదు. ఒకవేళ నిజంగానే కనుక బరువు పెరగట్లేదు అంటే మనం ప్యాసివ్ సకింగ్ అనేది చేపిస్తూ ఉన్నట్టు. మీకు తల్లిపాలు తక్కువ వస్తున్నా సరే అలానే మనం బాబుకు తాపిస్తూ ఉండి ఊరికే దాన్ని బ్రెస్ట్ పట్టుకొని సక్ చేస్తూ ఉండడంలో ఒక్కోసారి 20 నిమిషాలు కాకుండా 40 నిమిషాలు అలా తాగుతూ ఉంటారు. ఊరికే మామూలుగానే మనం ప్యాసిఫైర్ పెట్టి సక్ చేస్తే ఎలా నిద్రపోతారో అలా కూడా నిద్రపోతూ ఉంటారు. చాలా కొంతమంది తల్లులు దాన్ని కనిపెట్టలేక అలానే తాపిస్తూ ఉండడంలో కూడా రావచ్చు. బట్ ఇవన్నీ కూడా ఎలాగైనా మీరు మీ దగ్గరలో ఉన్న చిన్నపిల్లల నిపుణుల దగ్గరికి వెళ్ళి ఎందుకు ఇలా బరువు పెరగడం లేదు అనేది తప్పకుండా దీన్ని ఇవాల్యుయేట్ చేయించుకోవాలి.